నీకు నమ్మకం లేనప్పుడు దేవుడు దయ్యం అమ్మ అయ్యే కూర్చో ఇదే కల్చర్ రాజకీయాల్లో నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడి మీద దేవుణ్ణి ఆశ్రయిస్తారా? దేవుడిని నమ్ముతాడో నమ్మడో రాజందరికి కొత్తగా చేరిన స్కూలుకు మద్దతు చాలా ఉంది. ఆ సంఘం వల్ల నడగమాను రేవంత్ రెడ్డి ఏందో జనాల పక్క ఎవరి మీదైనా మాట్లాడు రాజేంద్ర. నేను పార్టీ అధ్యక్షుణ్ణి, నేను అక్కడ నిలబెట్టిన అభ్యర్థిని సోనియా గాంధీ పాల్బాయ్ గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి, ఇది రేవంత్ రెడ్డికి పాల్బాయ్ గోవర్ధన్ రెడ్డి గారి నిజాయితీకి సంబంధించిన అంశం. ఇది ఆషామాష రాజకీయ వ్యవహారం కాదు రాజేంద్ర. గుర్తుపెట్టు నిన్ను నీవు సమర్థించుకోవడానికి వాదనలు చెప్పొచ్చు, కానీ అన్ని తప్పు చేసిన ఇయ్యాలని అందుకే ఇక్కడ నిలబడి చెప్పదలుచుకున్నా. నేను నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోతున్నాను, నీ మీద నీకు విశ్వాసం అలాగే నువ్వు మాట్లాడిన మాటల్ని దేశాలను సమర్థించుకోవాలి. రాజకీయ నాయకులుగా నువ్వు ఇంత మాట్లాడకు, ఎవడో మాట్లాడి పెద్ద పెద్ద మాటలు 9 సంవత్సరాలు కేసీఆర్ కడ్డపాలెం ఉన్నాను. ఇంకో రకంగా నా స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, నన్ను అణచివేయడానికి చెయ్యని ఆరోపణలు లేదు, ప్రయత్నం వాళ్ళు ఉపయోగించని సంస్థలు లేవు. అయినా నేను నిలబడి కొట్లాడినా, కానీ ఇవాళ ఎందుకు నేను ఆవేదన చెందుతున్నా అంటే చంద్రశేఖరరావు బాధితుడు గుర్తుకొని నువ్వు చంద్రశేఖరరావు మీద కొట్లాడుతున్న మా మీద దాడి చేస్తున్నావు కదా, అది మా ఆవేదన. భయం కాదేది, మేమేదో తగ్గిపోయి దేవుడిని నమ్ముకొని రాలే. దేవుడు అంటే విశ్వాసం ఉంది నీకున్నా లేకపోయినా, అందుకే దేవుడు సాక్షిగా నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. 1 రూపాయి ముందుకొని ఎన్నికలలో చంద్రశేఖరరావు 1 రూపాయి ముట్టుకున్నా మేమందరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదని దేవుడి మీద ఉండేస్తాం. నీకు ధైర్యం ఉంటే నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు నిరూపించు. ఇవాళ నిరూపించడానికి సాక్ష్యం లేనప్పుడే కదా, ఏ ధర్మం ఏ ఆధారం లేనప్పుడే కదా దేవుడు గుర్తొచ్చేది. ఇవాళ నువ్వు మా మీద చేసే ఆరోపణ నీకు చౌకబార్ రాజకీయ ఆరోపణ ఉండొచ్చు, కానీ ఇది నాకు ఆవేదన దుఃఖం తెప్పించే సందర్భం. 9 ఏళ్ళు నాకు తెలిసి ఇంత కష్టాన్ని ఎదుర్కొన్నాను. 130 కేసులు కట్టుకొని జైళ్ళలో పక్కి ఆస్తులు పోగొట్టుకొని కుటుంబంలో శుభకార్యాలు ఉంటే కూడా వేలిపోకుండా అడ్డం పడ్డా. అట్లాంటి లోపంతో రేవంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలకు టార్చర్ చేస్తాడని అనుకుంటాం రాజస్థాన్. ఇది న్యాయమా నీకు? ఇది మంచిదా? ఉచ్చమైన రాజకీయాల కోసం కావాలంటే 20 ఏళ్ళు నిలబడి కొట్లాడా. 2003 నుంచి 2023 వరకు ప్రతిపక్షంలో నిలబడి కొట్లాడా. అమ్ముడు భయాలు ఉంటే ఎన్నడో నీలాగిన పక్కన ఏమోది పెద్ద నాయకుడు అయ్యేటోని ప్రజల గుండెలో ఉండేటోని కాదు రాజేంద్ర. ప్రజల గుండెలో ఈ స్థానం ఉండేది కాదు. ఇవాళ ప్రజల గుండెల్లో ఏడిపోయిన వేలాది మంది ఎందుకు వస్తారు, ఎందుకు ఆశీర్వదిస్తారు? మా నిబద్ధతను మా నిక్కచ్చితనాన్ని ఇవాళ సమాజం గమనించిపోమని ఆదరిస్తారు.